నమస్కారం బిఎన్ఎస్ టీవీలోకి మీకు స్వాగతం అయితే గేల మన కుబీర్ మండలం కుబీర్ టౌన్ లో ఇగో నరేంద్ర మోడీ గారి యొక్క దిష్టి బొమ్మను నిలువుగా దహనం చేస్తున్నారు అన్నమాట మన కుబీర్ మండలానికి చెందినటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు అబ్బా ఈ దిష్టి బొమ్మను ఎందుకు దహనం చేస్తున్నారు అని అనుకుంటున్నారా అదే నిన్నగాక మొన్న మన పార్లమెంట్లో తెలంగాణ గురించి అనుచిత వాక్యాలు చేసిండు కదా నరేంద్ర మోడీ సారు అదే ఆంధ్ర వాళ్ళకి మంచిగా జరగలేదు ఇగో తెలంగాణ వాళ్ళకి మంచిగా జరిగింది అలాగ అన్యాయం జరిగిందని గట్లనగా ఏడు మండలాలకు తీసుకుపోయి ఇగో ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేసిండు కదా గట్లను తెలంగాణ రాష్ట్రం కూడా తీసుకుపోయి ఆంధ్ర కలుపుదాం అనుకుంటున్నాడేమో దానికోసం గీలా ఇగో టిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇవాడ జమై వాళ్ళందరికీ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అనుకుంటే నినాదాలు ఇస్తూ గట్లని ఇగో దిష్టి బొమ్మను దానం చేసిండన్నమాట అయితే ఈ కార్యక్రమంలో మన ఎంపీపీ రాజేశ్వర్ అన్న గారు గట్లనే వైస్ ఎంపీపీ మోయినుద్దీన్ గారు అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎంపీటీసులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు అన్నమాట మన ప్రధానమంత్రి గారు తెలంగాణ గురించి తెలంగాణ మరియు ఆంధ్ర విభజన గురించి మనకు కించపరిచే విధంగా పార్లమెంట్ లో చర్చ వేదికగా మన గురించి చెప్పడం జరిగింది అది చాలా అన్యాయం ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఎన్నో రోజుల నుంచి మన తెలంగాణ వార్డులు తెలంగాణకు అన్యాయం జరగడం మూలన మనం అన్యాయం చేసే విధంగానే ఆ రోజు అన్ని పార్టీలకు తల వంచి మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది నేడు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మన శాసనసభ్యులు విఠలరెడ్డి గారి యొక్క సూచన మేరకు బీజేపీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో మరి మండలం నుంచి విచ్చేసినటువంటి తెరాస నాయకులందరూ అదేవిధంగా గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు మరి పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి నిన్న ఏదైతే రాజ్యసభలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ సరి అనే విధంగా మరి ఏర్పడలేదని చెప్పేసి మరి రాజ్యసభలో చెప్పడం జరిగింది మరి దీన్ని తీవ్రంగా మేము తెలంగాణ ప్రజల పక్షాన మరి తెలంగాణ విద్యార్థి పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి మరి తెలంగాణ మీద మీకు ప్రేమ కనుక ఉంటే మీరు ఏ దాంట్లో మీరు నిధులు ఇచ్చారు ఈరోజు రోడ్లకు నిధులు లేవు ఈరోజు పథకాలకు నిధులు లేవు ఈరోజు మన కేంద్రం నుంచి ఒక రైల్వేకు నిధులు లేవు మరి ఏ రకం కూడా నిధులు లేవు మరి నాడు మరి రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విభజన హామీలను కూడా తుంగలో తొక్కినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి విభజన చట్టం లోపల మరి అప్పట్లో మరి వయ్యారా ముప్పు కర్మాగారం అనుకోండి అదే గిరిజన యూనివర్సిటీ అనుకోండి ఇవన్నీ తెలంగాణ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కూడా నెరవేర్చినటువంటి దద్దమ్మ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము మరి మొన్న పార్లమెంట్ లోపల ఏదైతే బడ్జెట్ సమావేశాలు పెట్టిందో దాంట్లో తెలంగాణకు గుండు సున్నా ఏ ఒక్క పథకం పెట్టలేదు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు మీకు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత నైతిక హక్కు బీజేపీ వాళ్లకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి తెలంగాణ మండల పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఏదైతే